ఐఎల్టీడీ టెక్నీషియన్ యూనియన్ జీవో నెంబర్ 2007 అనపర్చినందు గత 9 రోజుల నుండి టెక్నీషియన్స్ అందరూ యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో మరియు వ్యతిరేక నినాదాలతో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా అనపర్తి ఫ్యాక్టరీ గేటు ఎదుట నల్ల జెండాలతో మరియు యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ వి వరప్రసాద్ మరియు బ్రాంచ్ సెక్రటరీ డి హరిప్రకాష్లు మాట్లాడుతూ దీర్ఘకాలిక వేతన ఒప్పందం ముగిసి 10 నెలలు కావస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 31వ తేదీ నుండి జరిగిన పలు చర్చల్లో యాజమాన్యం కోరిన పలు డిమాండ్లు యూనియన్ అంగీకరించినప్పటికీ యాజమాన్యం వేతనాల విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తున్నందున ఈ నెల 3వ తేదీన సమ్మె నోటీసును జారీ చేశామన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వారు టెక్నీషియన్స్ యొక్క సమస్యలను అర్థం చేసుకుని డే టు డే అగ్రిమెంట్ మరియు మెరుగైన వేతన సవరణ వెంటనే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై గణేష్, బివి రవికుమార్ మరియు టెక్నీషియన్లు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారాలు. గత 2018 జూలైలో వేతన ఒప్పంద టైం అయిపోయినా కానీ ఇంతవరకు మేనేజ్మెంట్ 10 నెలల పైన అవుతుంది. వేతన ఒప్పందం చేయడం కాలయాపన చేస్తుంది. సుమారు గుంటూరులో 20 రౌండ్లు డిస్కస్ జరిగింది. మేనేజ్మెంట్ ఏమాత్రం కూడా స్పందించట్లేదు. దాని కారణంగా ఈ నెల 3వ తారీఖు నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తూ అలాగే అదే రోజున సమ్మె నోటీస్ కూడా ఇచ్చాం. ఈ నెల 18వ తారీఖు నుంచి ఏ క్షణంలో అయినా మెరుగు సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని యూనియన్ తరఫున మేనేజ్మెంట్ని హెచ్చరిస్తున్నాం. అలాగే టొబాకో పరిశ్రమ ఐటీసీకి మెయిన్ వాయువు పట్టు. ఇక్కడ లాభాలు తీసుకెళ్ళి వేరే డివిజన్లో పెడుతున్నారు. అక్కడ వేతనాలు ఎక్కిస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన వేతనాలు మా కార్మికులు మాత్రం ఇవ్వట్లేదు, మేనేజ్మెంట్ కూడా అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు పనిచేసిన 30,000 జీతం కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఏ క్షణంలో అయినా సమ్మె చేసి మేనేజ్మెంట్కి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. గత 6 రోజుల నుంచి చీరాల అనపర్తి యూనిట్లలో ఇదే విధంగా బ్లాక్ బడ్జెట్స్తో మేము నిరసన తెలియజేస్తున్నాం. అయితే ఈ 6 రోజులుగా మేము ఎంత నిరసన తెలియజేసినా మేనేజ్మెంట్కి చేపట్టినట్టుగా లేదు. వివరాల్లోకి వెళ్తే ఎప్పుడైతే 2018 జూలై 31 అగ్రిమెంట్ క్లోజ్ అయిందో అప్పటి నుంచి కొత్త అగ్రిమెంట్ జరగాల్సి ఉంది. కొత్త అగ్రిమెంట్ జరగాల్సిన 10 నెలలు కావస్తున్న మేనేజ్మెంట్ ఎటువంటి చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ అగ్రిమెంట్ ఇప్పటిదాకా జరగకపోవడానికి కారణం పూర్తిగా మేనేజ్మెంట్ వైఫల్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వారిచ్చిన డిమాండ్లో మేమిచ్చిన డిమాండ్లో చూసుకుని ఉంటే మొత్తం ప్రొడక్టివిటీ పెంచడానికి కావాల్సిన అన్ని డిమాండ్లు కూడా మేము ముందుకొచ్చి కంపెనీ యొక్క అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మేము ముందుగానే వాళ్ళ డిమాండ్లు అన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఇక మా శాలరీస్ విషయానికి వస్తే ఎప్పుడైతే గత అగ్రిమెంట్లో ఇచ్చిన అమౌంట్ ఉందో అదే వేతనాన్ని మీకు ఇస్తాం. కానీ కంపెనీ ప్రస్తుతానికి పరిస్థితి బాగోలేదు, లాభాలు తగ్గుతున్నాయి. అంత మాత్రాన మేము మీకు మీరు అడిగినంత మేము ఇవ్వలేమని చెప్పి ఏదైతే 2014లో వాళ్ళు చెప్పిన అమౌంట్ ఏదైతే ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అదే ఇస్తాం. కానీ ఇంకా మేము పెంచలేనని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం మాకు చాలా దురదృష్టకరం. మేము చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఈ కంపెనీని నమ్ముకుని పనిచేసినప్పుడు మేనేజ్మెంట్ మాకు ఇలా వ్యవహరించడం చాలా మాకు చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ డివిజన్ కాదు, మన ఐటీసీలో ఇతర డివిజన్లలో డే టు డే అగ్రిమెంట్ లాస్ట్ అగ్రిమెంట్ కూడా చాలా ఎక్కువగా చేసి ఉన్నా సరే మన ఐటీసీకి వచ్చేటప్పటికి ఐఎల్టీడీకి వచ్చేటప్పటికి కార్మికుల మీద వివక్ష చూపుతున్నారు. మేనేజ్మెంట్కి నేను సభాముఖంగా ఈ సమావేశంలో తెలియజేసినటువంటి మీరు మంచి మనసుతో ఈ కార్మికులు ఈ అర్థం చేసుకుని మీరు వేతన ఒప్పందం త్వరగా పూర్తి చేస్తారని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి.